హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబిఎన్ కాన్సెప్ట్స్ పేటిఎం యూపీఐ లైట్. ఎంతమందికి తెలుసు దీని గురించి? ఇది మనకు తీసుకొచ్చి ఈ ఫీచర్ తీసుకొచ్చి దగ్గర 1 ఇయర్ అవుతుంది అన్నమాట. 1 ఇయర్ పైన అవుతుంది. 2022 సెప్టెంబర్లో తీసుకొచ్చారన్నమాట. నియర్లీ 1 ఇయర్ అయిపోతుంది. అయితే దీని బెనిఫిట్స్ అనేవి చాలామందికి తెలియదు అన్నమాట. ఒకసారి చూద్దాం. చాలా బాగా వర్క్ అవుతుంది అన్నమాట. ఇది మీరు చూస్తే కనుక ఖచ్చితంగా వాడతారనమాట. పేటిఎం యాప్ అనేది ఓపెన్ చేయండి. పేటిఎం యాప్లోనే కొత్త ఫీచర్ అన్నమాట. ఇది ఏ విధంగా వర్క్ అవుద్దో చూద్దాం. ఓకే, పేటిఎం ఇలా ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ చూడండి, యూపీఐ లైట్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 47 రూపీస్ అయితే నాకు ఇందులో బ్యాలెన్స్ ఉందన్నమాట. అయితే దీని మీద ఇలా ట్యాప్ చేశారంటే కనుక ఓకేనా, ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఓకేనా, ఇక్కడ చూడండి యూపీఐ లైట్ అని చెప్పేసి అలా చూపిస్తుంది. మనకి ఇక్కడ అమౌంట్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి ట్రాన్స్ఫర్ మనీ అని కొట్టారంటే కనుక యూపీఐ లైట్లోనికి. ఓకే, వ్యాలెట్ వేరు, యూపీఐ లైట్ అనేది వేరండి. ఇప్పుడు చూడండి, మీరు మ్యాక్సిమం 2000 వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. యూపీఐ మీరు చిన్న చిన్న ఎక్స్పెన్సెస్, చిన్న చిన్న ఖర్చులకి అయితే వాడుకోవచ్చు అనమాట. చూడండి, ఆల్రెడీ 47 రూపీస్ ఉంది కదా, నేను ఒక ఇంకో 50 రూపీస్ యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఎంటర్ చేశాక ట్రాన్స్ఫర్ మనీ పైన క్లిక్ చేశారంటే కనుక ఈ విధంగా మీకు యూపీఐ పిన్ అడుగుతుంది. పిన్ ఎంటర్ చేస్తే కనుక 50 రూపీస్ అనేది ఇప్పుడు యాడ్ అయిపోద్ది లైట్లోనికి, చూడొచ్చు. ఓకే, ఈ విధంగా యాడ్ అయిపోతుంది అనమాట అమౌంట్. ఇది చూడండి, టోటల్ ఇప్పుడు బ్యాలెన్స్ వచ్చేసినాక 97 రూపీస్ ఉందన్నమాట. మీరు చిన్న చిన్న ఎక్స్పెన్సెస్కి అయితే వాడుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే, మీకు పేమెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. ఓకే, 100% పేమెంట్ దీనిలో ఉన్న బెనిఫిటే అది. ఓకేనా, పేమెంట్ అయితే ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ఓకేనా, అదన్నమాట. ఇప్పుడు వచ్చేసి మీకు ఇంకోటి ఏంటంటే, మీకు ఇది బ్యాంక్ పాస్బుక్లో ఏం చూపించదు అన్నమాట. ఓకేనా, ఇప్పుడు సపోజ్ మీరు డైరెక్ట్ ఫోన్పే త్రో చేస్తారు కదా, ఫోన్పే పేటిఎం డైరెక్ట్ మీరు డైరెక్ట్ చేశారంటే కనుక మీకు పాస్బుక్లో బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. రేపటి రోజున, రేపు పొద్దున మీరు పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్కి వెతుకునే పనిలో ఏంటంటే, ఈ చిన్న చిన్న 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు ఇలా చిన్న చిన్న ట్రాన్సాక్షన్ కనిపిస్తే అది బాగోదు కదా. మీరు రేపటి రోజున స్టేట్మెంట్లు తీసేటప్పుడు ఈ 5 రూపాయలు, 10 రూపాయలు, చిల్లర ఎక్స్పెన్సెస్ అన్నీ అక్కడ చూపిస్తే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్లు చూసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. ఓకేనా, అందుకోసమని చెప్పేసి యూపీఐ లైట్ తీసుకొచ్చారనమాట. ఇది ఏంటంటే, మీకు బ్యాంక్ పాస్బుక్లో అయితే ఇది ఏది చూపించదు. ఓకేనా, దానికి సంబంధమే లేదు. మీరు ముందుగానే యూపీఐ లైట్లోకి యాడ్ చేసుకున్నారంటే బ్యాంక్తో సంబంధం లేదు. ఇన్ కేస్ మీకు బ్యాంక్ ఇష్యూ ఉన్నా ఎక్కడైనా మీరు పేమెంట్ చేయాలి, సపోజ్ బ్యాంక్ ఇష్యూ ఉన్నా మీకు దాంతో సంబంధం ఉండదు. యూపీఐ లైట్లో మీరు డైరెక్ట్గా పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు బ్యాంక్ ఇష్యూతో దీనికి సంబంధం ఏమీ ఉండదు, ఎందుకంటే ముందుగానే మీరు యూపీఐ లైట్కి మనీని ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి దానికి దీనికి లింక్ ఉండదు. ఓకేనా, మీరు ఇది ఓన్గా పనిచేస్తుంది అనమాట. డైరెక్ట్గా పేమెంట్ ఎక్కడైనా చేయాలన్నా సింపుల్గా చేయొచ్చు అనమాట, బ్యాంక్తో సంబంధం లేకుండా. ఓకేనా, అదొకటి. ఓకేనా, ఈ విధంగా మీరు ఫ్రెండ్స్కి ఎవరికైనా పేమెంట్ చేయాలన్నా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు స్కాన్ అన్నీ స్కాన్ చేసే విధానం చెప్తాను చూడండి. ఏమీ లేదు, ఇప్పుడు యూపీఐ లైట్ ఇక్కడ 97 రూపీస్ ఇక్కడ చూపిస్తుంది కదా నాకు. దీని ద్వారా పేమెంట్ చేయాలంటే కనుక ఇక్కడ చూడండి, మీరు సపోజ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మనీ పంపాలనుకుంటున్నారు, ఇక్కడ 2 మొబైల్ కాంటాక్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వాళ్ళ నెంబర్ అనేది ఎంటర్ చేశారంటే కనుక చూడండి, ఒక వ్యక్తికి పంపించి చూపిస్తాను చూడండి. 70361. ఓకే, దీనికి ఒక 1 రూపీ పంపి చూపిస్తాను చూడండి మీకు. ఓకేనా, ఈ విధంగా పే పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. 1 రూపీ ఎంటర్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, ప్రొసీడ్ సెక్యూర్లీ అని ఉంటుంది అన్నమాట. దీనిపైన క్లిక్ చేశారంటే కనుక ఓకే, ఈ విధంగా మీకు ఓపెన్ అవుతాయి అన్నమాట. మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. మీరు యూపీఐ లైట్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట ఇక్కడికి వచ్చేసరికి. ఓకే, మీకు యూపీఐ లైట్లో నుంచి బ్యాలెన్స్ కట్ అవ్వాలి కాబట్టి యూపీఐ లైట్లో అనేది మీరు చెక్ చేసుకోండి. మీరు దేంతో పంపించాలనుకుంటున్నారు, ఓకే, ఫ్రమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ బ్యాంక్ ఇప్పుడు పే సెక్యూరిటీ పైన క్లిక్ చేస్తారంటే ఆటోమేటిక్గా పే అయిపోతుంది. మీరు యూపీఐ పిన్తో సంబంధం లేదు, యూపీఐ పిన్ కూడా ఏమి ఎంటర్ చేయట్లేదు. ఓకే, పిన్లెస్ పేమెంట్ అనమాట. ఓకే, సేమ్ ఫీచరే మీకు ఇందులో కూడా ఉంది, ఫోన్పేలో కూడా ఉంది, కానీ ఎవరు యూజ్ చేయట్లేదు. ఓకేనా, ఈ విధంగా మీరు ఫ్రెండ్స్కైనా పంపించుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మీరు ఇలా స్కాన్ చేసి కూడా, ఓకే, సేమ్ స్కాన్ చేస్తారు, అక్కడ చూస్ చేసుకుంటారు అకౌంట్ ఏ అకౌంట్లో నుంచి డెబిట్ అవ్వాలనేది చూస్ చేసుకొని మీరైతే పేమెంట్ చేయొచ్చు. ఓకేనా, ఈ విధంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. మీకైతే పేమెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు చూసారు కదా, ఆ విధంగా మీకు ఏ బ్యాంక్ ఇష్యూ ఉన్నా బ్యాంక్తో సంబంధం అనేది లేదన్నమాట. ఓకేనా, అదన్నమాట. ఓకే, ఈ విధంగా అయితే మీరు యూపీఐ లైట్ త్రో మీరు సింపుల్గా పేమెంట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, అదన్నమాట. మీరు ఈ విధంగా 2000 వరకు అయితే మ్యాక్సిమం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అది అయిపోతూ ఉంటే మీరు మళ్ళా లోడ్ చేసుకొని వ్యాలెట్లోనికి మనీ లోడ్ చేసుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట, మీ ఎక్స్పెన్సెస్కి, చిన్న చిన్న ఎక్స్పెన్సెస్కి. ఓకేనా, అది ఫ్రెండ్స్. ఓకేనా.
వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.